హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ ఈరోజు నేను జస్ట్ ఏ డే వ్లాగ్ లాగా చేస్తున్నానండి మా ఇంట్లో వాళ్ళు చాలా మిస్ అవుతున్నారంట తారక్ని చూడడం ఎంత ఫోన్లో మాట్లాడినా సరే వాడు డైలీ ఎలాంటి పనులు చేస్తూ ఉంటాడనేది నేను ఇంత ముందు వ్లాగ్స్ లో షేర్ చేసేదాన్ని ఈ మధ్య డైట్ రిలేటెడ్ వీడియోస్ చేయడానికే టైం సరిపోతుందని నేను వ్లాగ్స్ చేయలేదు సో అందుకని మా ఇంట్లో వాళ్ళు మిస్ అవుతున్నారని ఈరోజైతే జస్ట్ ఏ సింపుల్ వ్లాగ్ లాగా చేశాను నేను డైట్ లో ఉన్నా లేకపోయినా సరే లెమన్ వాటర్ తీసుకుంటానండి మార్నింగ్ డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను కొద్దిగా సాల్ట్ వేసుకొని లెమన్ వాటర్ తీసుకుంటున్నాను అలాగే ఈ రోజు నాకు కొంచెం లేట్ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం అందుకని ఇలా చీజ్ ని జస్ట్ ఒక బేకింగ్ షీట్ మీద వేసేసి అవెన్లో లో వన్ మినిట్ పెట్టేస్తానండి ఇది క్రిస్పీగా అయిపోద్ది అనమాట బ్రెడ్ లాగా ఒకసారి పాపడ్ రెసిపీని ప్యాన్ మీద చీజ్ స్లైసెస్ ఫ్రై చేయడం చూపించాను కదా నాకు ఆ ఐడియా కంటే ముందు కూడా ఈ ఐడియానే వచ్చిందండి ఇలా ట్రై చేసిన తర్వాతే మీకు ప్యాన్ మీద చూపించాను శ్రీనివాస్ గారు అవెన్స్ యూజ్ చేయొద్దు అన్నారు కదా అందుకోసమని అని ప్యాన్ మీద ఫ్రై చేసి చూపించాను నా ఫేవరెట్ అయితే మైక్రోవేవ్ లో ఈ చీజ్ స్లైస్ ని ఫ్రై చేయడమే అండి అదే యాక్చువల్ పాపడ్లా ఉంటుంది నెక్స్ట్ టైం ఎవరైనా ట్రై చేసి చూడండి ఈ రోజు వెదర్ చాలా బాగుంది తిల్లక్కి జస్ట్ కొంచెం ఉంది అనమాట ఆయన బయలుదేరారు ఇంకా ఆయన చూసి తారక్ కూడా బయలుదేరారు ఇంక వీళ్ళిద్దరు వెళ్తుంటే నేను మాత్రం ఏం చేస్తాను ఇంట్లో అని చెప్పి నేను కూడా బయలుదేరాను ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక చిన్న పని కోసం వెళ్తున్నాము అదేంటో మీరే చూస్తారు సో ఈ రోజు వీడియో చూసారా శ్రీనివాస్ గారు ఎండ గురించి చేసిన వీడియో అది విన్నాక నేను ఇంకా సన్ గ్లాసెస్ పెట్టుకోవద్దని డిసైడ్ అయ్యాను కానీ మా తారక్ ఎందుకు పెట్టాను ఎందుకంటే జస్ట్ టూ డేస్ బ్యాకే మేము తారక్ కోసం సన్ గ్లాసెస్ తీసుకున్నామండి క్యూట్గా ఉంటాడని కానీ ఈ రోజు వీడియో విన్న తర్వాత మాకు అనిపించింది అయ్యయ్యో అని కానీ కొన్నాం కదా సో అందుకని పెట్టాము ఈ సీజన్ లో ఇలా రోడ్ సైడ్ ఈ టూలిప్ ఫ్లవర్స్ అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయండి ప్రతిసారి ప్రతి ఇయర్ ఇలాగే వస్తూ ఉంటాయి కానీ మాకు ప్రతిసారి వింతే అనమాట వచ్చి అక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకుంటూ ఉంటాను ఐరిష్ వాళ్ళకి ఇవన్నీ కొత్త కాదు కదా సో వాళ్ళేమి ఇట్లా వింత చూస్తా ఉన్నారు అయినా పట్టించుకోకుండా మంచి ఫోటోస్ తీసుకుంటూ ఉన్నాం అక్కడ నేను చెప్తుంటాను మా హస్బెండ్ కి మనం ఈ టూలిప్ ఫ్లవర్స్ చూసి ఎంత ఎగ్జైట్ అవుతుంటాము మేబీ ఈ ఫారినర్స్ ని ఇండియాకి తీసుకెళ్తే బంతిపూల తోటల్ని కనకాంబరం తోటలు మల్లె తోటలు ఇవన్నీ చూసి కూడా వాళ్ళు ఇంతే ఎగ్జైట్ అయ్యి మనకంటే ఎక్కువ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారులే అని చెప్తుంటాను సో పిల్లలకి ఫొటోస్ తీయాలంటే చాలా కష్టం అండి ఇలా వీడియో ఆన్ చేసేసి వీడియో రికార్డ్ చేసుకొని జస్ట్ స్క్రీన్ షాట్స్ తీసుకున్నావంటే అక్కడే కావాల్సిన అన్ని మంచి మంచి ఫోజెస్ లో పిల్లల ఫోటోలు దొరుకుతాయి ఫోటోస్ తీయాలని ఆలోచించామంటే అసలు ఒక్క ఫోటో కూడా క్లిక్ చేయలేము సో మాకు వన్ ఇయర్ నుంచి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట తారక్ తోటి అందుకని మేము ఫోటోస్ కంటే కూడా వీడియోస్ తీసుకొని దాంట్లో వాడి మంచి మంచి ఫోజెస్ ఇచ్చినవి స్క్రీన్ షాట్ తీసేసుకుంటాము సో తారక్కి బాగా జుట్టు పెరిగిపోయింది ఇండియా నెక్స్ట్ మంత్ వచ్చేస్తున్నాం కదా సో అప్పుడు పుట్టు వెంటుకలు దిగించాలి అప్పటి వరకు ఆడపిల్లలాగా ఇలా నేను పప్పి పిన్లు అవన్నీ పెడుతూ ఉన్నాను నెక్స్ట్ ఫ్రాక్ కూడా వేసి ఒక ఫోటోషూట్ లాగా చేయాలి అని అనుకుంటున్నానండి ఇండియా వచ్చే లోపల సో చూద్దాము సో మా హస్బెండ్ ఇక్కడ ఫోటోగ్రఫీ చూసారా ఫ్లవర్స్ లో నుంచి మమ్మల్ని ఫోటో తీయడం చూస్తున్నారు క్రియేటివిటీ అండి క్రియేటివిటీ సో ఈ ఫ్లవర్స్ దగ్గర ఒక పది నిమిషాలు ప్రశాంతంగా స్పెండ్ చేసేసి ఇంకా చిన్న పని అని చెప్పాను కదా అక్కడికి బయలుదేరాము తారకి దారులో పొరపాటున చిన్న కుక్క కనిపించింది అంటే చాలు దాని వెనక పరిగెత్తాడు ఎక్సైట్మెంట్ తో నాకేమో కుక్క అక్కడ కనిపిస్తే ఇక్కడ బరిగెత్తాను వీడేమో కుక్క దగ్గరికి పరిగెత్తాడు సో మా ఇంటి ఆపోజిట్ లోనే అనమాట మేము వెళ్తున్న పని ఆపోజిట్ రోడ్ లో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి ఇదేం షాప్ తెలుసా మా ఇళ్ళ దగ్గర కుట్టు మిషన్ షాప్లు ఉంటాయి కదా అలాగే అనమాట ఇది సీవింగ్ పెరలని కానీ భలే కాస్ట్లీ తెలుసా దానికంటే ఇంట్లో మనం సూదీ దారం పెట్టు కుట్టుకోవడం బెస్ట్ మేము ఎక్కడికి వచ్చాము అర్థమైపోయిందా పోస్ట్ బాక్స్ దగ్గరకు వచ్చాము ఒక చిన్న పోస్ట్ చేయాలన్నమాట చేయాలనమాట దానికోసమని హడావిడి మొత్తం చిన్న పోస్ట్ వేయడానికి దారి మొత్తం ఉన్నాయన్ని తిరుక్కొని తిరుక్ చూసుకుంటూ వచ్చాము ఇంకా అయిపోయింది సో ఈ రోజు మాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంది అదే తారక్ ఇయర్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదా అది చెక్ చేపిద్దామని సో అపాయింట్మెంట్ కోసం వచ్చాము ఆ మెడికల్ సెంటర్ కి ఆపోజిట్ లో ఇలా ప్లే గ్రౌండ్ లాంటిది ఉందండి దానికి ఆపోజిట్ లో రైల్వే స్టేషన్ ఉంటుంది అది కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను సో ఇలా ఖాళీ ప్లేస్ కనిపించేసరికి మాకు అనిపించింది కాసేపు అలాగే తారక్ అక్కడ వదిలేస్తే ఆడుకుంటాడు కదా అని ఎందుకంటే మా ఇంటి వెనకల్ బ్యాక్ యార్డ్ ఉన్నా సరే వాడికి అంత ఫ్రీగా ఉంటదనమాట ఎందుకంటే చుట్టూ గోడలా ఉంటుంది కదా ఇక్కడైతే ఆ గోడ లాంటివి ఏమీ లేవు వాడికి నచ్చినట్లు అటు ఇటు పరిగెత్తి బాగా ఆడుకుంటాడు సో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తూ ఉంటాడు కాసేపు వాడికి కూడా బయట ఉన్న ఫీలింగ్ ఉంటుందిలే అని చెప్పి కాసేపు అక్కడ స్పెండ్ చేశాము ఎంత బాగా ఆడుకున్నాడు అక్కడ కూడా డఫోడిల్ ప్లాంట్స్ ఉన్నాయనమాట అక్కడ వైట్ వైట్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా అవన్నీ అక్కడ తొక్కేస్తాడు అని చెప్పి వెళ్ళి అక్కడ బార్డర్లో లో నిల్చున్నాను ఇకోండి ఇవే ఫ్లవర్స్ అనమాట డెఫోడిల్స్ వీటి సీజన్ అయిపోయింది ఇప్పుడు లేకపోతే భలే ఉంటాయనమాట స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఇంకా తారక్ కన్నయ్యకి ఇక్కడ కూడా ఫోటో సెషన్ స్టార్ట్ చేసాము తెలుసా సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడన్న సంగతి కూడా మర్చిపోయాడు మా తారక్ ఆటల్లో పడిపోయి అంతసేపు ఆడుకున్నాడు అలాగే రోజు ఎండలో ఒక ముప్పై నిమిషాలు ఖచ్చితంగా ఉండాలి కదా సో ఆ ముప్పై నిమిషాలు కాస్త ఇక్కడ స్పెండ్ చేసి ప్రశాంతంగా ఫ్యామిలీ టైం గడిపేశాము ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటే ఫ్యూచర్ లో చూసుకోవడానికి చాలా బాగుంటాయి ఇక్కడ గ్రీన్ కలర్ వ్యాన్ కనిపిస్తుంది కదా బేబీ స్కిప్ అని అది ట్రాష్ తీసుకెళ్ళడానికి వచ్చింది ఇక్కడ బిన్స్ కనిపిస్తున్నాయి కదా గ్రీన్ బ్లాక్ బ్రౌన్ ఆ మూడు బిన్స్ ఏంటంటే మన ఇంట్లో ఉండే చెత్త తీసుకెళ్తాయి అనమాట లైక్ తడి చెత్త పొడి చెత్త రీసైకిల్ చేసే వేస్ట్ అలాగా సో మనం ఇంట్లో ఏదన్నా వస్తువులు అలాంటివి డమ్ చేయాలి అనుకున్నామంటే ఇలా డమ్ చేసే వ్యాన్స్ ఉంటాయి అనమాట వాటికి కాల్ చేస్తే అవి ఇంటికి వచ్చి తీసుకెళ్తాయి వాటిని కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి ఉండదండి మనం పర్టికులర్గా గా ఏ చెత్త పడేయాలనుకుంటున్నామో దానికి మనం కాల్ చేస్తే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్తారు ఇలా ప్రతి ఒక్కరు చెత్తని ఎక్కడంటే అక్కడ పడేయకుండా రెస్పాన్సిబుల్ గా ఉంటే ఈ కంట్రీయే కాదండి ఏ కంట్రీ అయినా క్లీన్ గానే ఉంటుంది హ్యూమన్స్ అను హాయ్ సూపర్ హ్యూమన్స్ తరకెక్కడికి వెళ్ళాము ఎందుకు వెళ్ళాము ఎండ్ ఉందని వెళ్ళాము కదా లేకపోతే నాన్నప్పుడే వెళ్ళొచ్చేవాడు మన ఎందుకు వెళ్ళాం బయట ఎండ్ ఉంది కాబట్టి కదా ఈరోజు శ్రీనివాస్ అంకుల్ ఏం చెప్పారు నీకు ఎండలో ఉండమన్నారు ఎందుకు ఉండమన్నారు ఎందుకు ఎండలో ఉండాలి చెప్పు నువ్వు బాగా హైట్ అవుతావు కాబట్టి నీ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి నీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి నువ్వు హెల్దీగా పెరుగుతావు కాబట్టి సరేనా రోజు ఉంటావా మరి ఎండలో ఆడుకుంటావా ఎండలో గుడ్ జాబ్ అందరికీ చెప్పు అందరూ ఎండ్లో రోజు హాఫ్ అన్ అవర్ ఉండాలి అని చెప్పు శ్రీరామ రక్ష చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు అప్పటికే బాగా ఆకలిసేస్తుంది ఇంకా త్వర త్వరగా ఈ మష్రూమ్స్ తో క్రీమీ మష్రూమ్స్ చేసేసుకున్నానండి ఈ రెసిపీ ఆల్రెడీ మీ అందరితో షేర్ చేశాను గురువారం నేను నాన్ వెజ్ తిననండి ఎగ్ కూడా తినను ఇంకా మా హస్బెండ్ కేమో ఈ కడి పకోడా అని చెప్పి ఇదేదో రెడీమేడ్ ప్యాక్ అండి ఇది చేసి ఇచ్చాను ఏంటంటే ఇలాంటివి మేము అసలు తినము మొన్న మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా వాళ్ళు చూపించాలి అనమాట ఒక కబోర్డ్ ఓపెన్ చేస్తే దాని నిండా ఇలాంటి ప్యాకెట్ కర్రీసే ఉన్నాయన్నమాట వాళ్ళు చెప్పారు మాకు టైం ఉండదు కదా అందుకని మేము ఇలా రోటీస్ ఇవన్నీ చేసేసుకొని ఇలా కర్రీస్ మాత్రం ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ లో మైక్రోవేవ్ చేసేసుకొని తినేస్తున్నాము ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీంట్లో ప్రిజర్వేటివ్స్ లేవు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి ఇచ్చారు ట్రై చేసి మీకు నచ్చితే తీసుకోండి అని ఇంకా కాదని లేక తెచ్చుకున్నామండి ట్రై చేశాడు ఈరోజు తిలక్ బాగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నింది కానీ ఇది డీప్ ఫ్రీజ్ చేయట్లేదు జస్ట్ బయట పెడుతున్నాము కానీ నో ప్రిజర్వేటివ్స్ అంటున్నారు కానీ ఉంటుంది ప్రిజర్వేటివ్స్ వేస్తే అది స్టోర్ ఉందంటేనే మనం నమ్మడానికి కష్టం ప్రిజర్వేటివ్స్ వేయకుండానే ఇది ఇంత బాగా టేస్టీగా అసలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా స్టోర్ ఉంటుందంటే దీన్ని ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి దీంట్లో బట్ వన్స్ ఇన్ వైల్ ఇలాంటి తింటే ఏమీ కాదనే నమ్మకంతో ఇంక ఈరోజు తిలక్ ట్రై చేస్తానంటే సరే అని చెప్పి చేసి ఇచ్చాను జస్ట్ ఒక టూ మినిట్స్ మైక్రోవేన్ లో పెట్టేశానండి అంతే ఎంత మంచి స్మెల్ తెలుసా అసలు మనం రియల్ గా కష్టపడి కర్రీ చేసుకున్నా కూడా ఇంత మంచి స్మెల్ రాదేమో ఇంత మంచి టేస్ట్ కూడా రాదేమో సో అంత బాగుంది ఆ నూనె చూసారు ఎలా తేలుతుందో ఇంతకి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇది ఎలా చేసారో తెలియదు కానీ మొత్తానికి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అని చెప్పి ఆ ప్యాకెట్ మీదైతే ఉంది సో చపాతీలు చేసి ఇచ్చేసాను హ్యాపీగా తినేశారు నేను కూడా ఒక ముక్క టేస్ట్ చేశానండి ఎలా ఉందో చూద్దామని బానే ఉండింది ఇలా లంచ్ బ్రేక్ లో ఫ్యామిలీ టైం ని ఇలా ఐస్ క్రీమ్ తో స్పెండ్ చేస్తున్నాము ఈ కుల్ఫీ రెసిపీని ఆల్రెడీ మీతో షేర్ చేశానండి చూసే వన్ ఉంటారు మా చెల్లికి వచ్చిన డౌట్ ఏంటంటే లీటర్ మిల్క్ తోటి నీకు రెండు కుల్ఫీలైనా వచ్చింది అని అలా ఎవరికైనా డౌట్ వచ్చిందా సో ఏంటంటే నా దగ్గర ఓన్లీ రెండు చిన్న టీ గ్లాసులే ఉన్నాయండి అందుకని రెండిట్లోనే చేశాను మిగిలిన మిక్చర్ మాత్రం నేను ఒక గ్లాస్ లో వేసి నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టానండి లైక్ మనకి పిస్తా పాలు బాదం పాలు అని దొరుకుతాయి కదా అలా తాగుదామని తారకి కూడా తాపిద్దామని సో అలా ఎవరికైనా డౌట్ వచ్చి ఉంటే చెప్తున్నానండి సో చాలానే వచ్చింది ఇంకా బాదం పాలు విషయం అంటే గుర్తొచ్చింది ఒంగోలులో డి మార్ట్ వెళ్ళే దారిలో ఒక షాప్ ఉంటుందండి అక్కడ బాదం పాలు పిస్తా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇలా భలే ఉంటాయి ఎవరైనా ఒంగోలు వాళ్ళు ఉంటే ట్రై చేయండి తారక్ రింగా రింగా రోజెస్ రింగా రింగా రోజెస్ ఆడు రింగా రింగా రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్ అస్స బుస్స ఆల్ ఫెల్ డౌన్ సిట్ 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 ఏ రింగ్ రోజెస్ తారక్కి మధ్య పెరిగే కొద్దీ టాయ్స్తో తో ఆడుకోవడం కంటే కూడా మాతో ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తున్నాడు సో అందుకని మా చిన్నప్పుడు ఆటలన్నీ ఉంటాయి కదా అవన్నీ వాడికి చెప్తున్నాను ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను ఈ రోజు వెయిట్ అప్డేట్ మీకు చెప్పలేదు కదా ఇప్పుడు చూపిస్తాను సిక్స్టీ పాయింట్ టూ ఉన్నానండి మళ్ళీ రెండు వందల గ్రాములు పెరిగాను నా వెయిట్ అయితే ఇలా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది See you in another video. Bye bye. bye.